ఊదలు కొబ్బరి పులిహోర చేసుకోబోతున్నాం. ఓకే, ఊదలు కొబ్బరి పులిహోర. ఓకే, ఊదలు ఎలాగో మనకు చాలా హెల్దీ ఫుడ్ అండ్ కొబ్బరి చాలా టేస్ట్ ఇస్తుంది. సో రెండు కాంబినేషన్ అదిరిపోతుంది కాబట్టి సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఎస్, తీసుకొస్తా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. సో చక్కగా పులిహోర కాబట్టి పోపు తీసుకొచ్చేసావు అండ్ చింతపండు గుజ్జు ఏదైతే ఉందో రసం అది కూడా వెరీ ఇంపార్టెంట్, అది కూడా తీసుకొచ్చు. కానీ టేస్ట్కి బెల్లం యాడ్ చేస్తున్నాం, లైక్ యా అంటే కొంచెం మెంతులు కూడా వేసుకుంటున్నాము, కొబ్బరి వేసుకుంటున్నాము అండ్ కొంచెం యా అంటే ఊదలు వాడుతున్నాం కాబట్టి మనము అన్నం వేసుకున్నప్పుడు డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది, ఊదలు వేసుకున్నప్పుడు డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. అండ్ యా కొంచెం మనము నైవేద్యం పెట్టడానికి ఓన్లీ పులిహోర ఒకటే చేసుకుంటున్నాము అనుకుంటే అలా బెల్లం వేసుకున్నా కూడా మనకి ఇంకా రెండు కూడా కలిసి వచ్చినట్టు కూడా అయిపోతుంది. అలాగే ఫ్రెష్ కొబ్బరి తురుము అయితే తీసుకొచ్చేసావు. సో పల్లీలు ఎక్స్ట్రా ఫ్లేవర్ జీడిపప్పు తీసుకోవచ్చు. సో మరి స్టార్ట్ చేసేద్దాము. యా ఓకే, స్టవ్ అయితే ఆన్ చేసి ఉంచాను. ఓకే, సో ముందుగా అయితే నూనె వేసేస్తాను. ఊదలు ముందుగానే మనము ఉడికించేసి తీసుకొచ్చేసాను కాబట్టి మనము ఫస్ట్ మెయిన్గా చింతపండు గుజ్జు బాగా వేయాలి, అది దానికోసమే ఈ ప్రొసీజర్ అంతా కూడా. సో ముందుగా అయితే పల్లీలు వేసేస్తున్నాను, పల్లీలు జీడిపప్పు ఇవి మనకి ముందుగా బాగా వేయాలి. మామూలుగా ఇలా పులిహోర చేసుకుంటున్నప్పుడు ఈ సీజన్లో ఏంటంటే మనకి చాలా మటుకు మామిడికాయతో అందరూ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు, బాగా దొరుకుతుంది అని చెప్పేసి. అలా ఒకవేళ చింతపండు గుజ్జు బదులు మామిడికాయ వేసుకున్నా కూడా మిగతా అవన్నీ కాంబినేషన్స్ కూడా బాగా సూట్ అవుతాయి. మిరియాలు వేసుకుని కూడా చేసుకుంటూ ఉంటారు, మిరియాలతో పులిహోర అండ్ బెల్లం, సో అన్ని రెండు కాంబినేషన్స్ మనం మిక్స్ చేసి చేస్తున్నట్టు అనమాట. కొద్ది కొద్దిగా అలాగా చేసేస్తే అండ్ యూజువల్గా పానకం అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇక్కడ. సో క్వాంటిటీ కూడా ఎక్కువ తీసేసుకుంటూ ఉంటారు అండ్ ఏ కైండ్ ఆఫ్ అంటే ఏది ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే మంచిది పానకంలో యూజువల్గా? అంటే పానకంలో ఎప్పుడైనా సరే మనము బెల్లం కావాల్సినంత వేసుకుంటేనే సరిపోతుంది, బికాస్ చాలామంది కూడా ఎక్కువ టేస్ట్ కావాలని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కావాల్సినంత బెల్లం వేసుకుని మిరియాల పొడి బాగా వేసుకుంటే ఇంకా మంచిది. ఓకే, వేగిపోయినాయి కదా, శనగపప్పు వేసేస్తున్నాను, జీలకర్ర, కొన్ని మెంతులు మరి ఎక్కువగా జస్ట్ కొన్ని. ఓకే, సో ఎండుమిరపకాయ వేసుకుందాం. సో మెయిన్ మనకి పులిహోర అంటే ఇంగువే కాబట్టి సో ఇంగువ కొంచెం బాగానే వేసుకుందాము అండ్ కరివేపాకు. ఎక్కువ నైవేద్యంకి పెడుతూ ఉంటారు పులిహోర చాలా క్విక్గా అండ్ కొంచెం డిఫరెంట్గా మనం చేసుకుంటే కూడా చక్కగా మనం కూడా బ్రేక్ఫాస్ట్కి తినేస్తూ ఉండొచ్చు. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. సో ఇలా పొడుగ్గా స్లిట్ చేసి వేసుకుంటే కారం మనకి బాగా తెలుస్తుంది, పడుతుంది కూడా. సో కొబ్బరి ఒకసారి ఇక్కడ వేసేసుకుంటే ఏంటంటే కొబ్బరి తురుము మనకు కొంచెం బాగా ఆ పచ్చి ఇది లేకుండా ఉంటుంది. తర్వాత రెసిపీకి సరిపడా ఉప్పు వేసుకుందాం, కొంచెంగా పసుపు కూడా. పసుపు మనకి బాగా కనిపించాలి కాబట్టి పులిహోర అంటే కొంచెం బాగానే వేసుకున్నాము. చక్కగా వేగిపోయింది. ఇప్పుడు చింతపండు, దీంతో పాటు కొంచెంగా మరి ఎక్కువ కూడా కాదు కొంచెంగా బెల్లం. సో చక్కగా ఇలా పేస్ట్ తయారు చేసుకుని పచ్చివాసన అయితే మంచిగా వెళ్ళిపోవాలి చింతపండుది. కొన్నిసేపు బాగా కుక్ అయ్యాక మనము ఊదలు వేసుకోవచ్చు. సో ఎలాగో అది కొంచెం టైం పడుతుంది కదా. సో ఓకే, చక్కగా పచ్చివాసన అంతా పోయింది అండ్ వాటర్ కూడా బాగా ఎవాపరేట్ అయిపోయింది. అవును, మామూలుగా ఊదలకి మరి ఎక్కువ గుజ్జు వేయాల్సిన అవసరం లేదు, మనకి సరిపడంత వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇంత ఎక్కువ నీరు ఉన్నా కూడా మనకి ఊదలు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళగా వచ్చేస్తూ ఉంటుంది. సో ఎక్కువ ముద్దలాగా అయిపోతుంది. ముద్దలా అయిపోతుంది, అందుకని డ్రైగా ఉండడానికి మనం ఇలా చేసుకున్నాం అన్నమాట. సో ఊదలు వేసేస్తున్నాం. నువ్వు అన్నట్టు చక్కగా కొంచెం పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది, లేదా కొంచెం ఒకవేళ బై మిస్టేక్ ఎక్కువ పడిపోయినా ఎక్కువసేపు మరగనిస్తే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది కదా చింతపండు వాటర్ అంతా. కానీ చింతపండు క్వాంటిటీ మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి, ఎందుకంటే మరీ ఎక్కువ పుల్లగా ఉన్నా కూడా మనకి సరిపోదు. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, సో సర్వ్ చేసేసుకుందామయ్యా. మంచి అరోమా అయితే వస్తుంది.
కొబ్బరి పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకున్న విధానం మరొక్కసారి చూద్దాం. ఊదలు కొబ్బరి పులిహోరకి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఊదలు 1 కప్పు, పల్లీలు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చికొబ్బరి 1/2 కప్పు, ఇంగువ చిటికెడు, కరివేపాకు రెబ్బలు 2, ఉప్పు తగినంత, పసుపు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, మెంతులు 1/2 టీ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, చింతపండు రసం కొద్దిగా, బెల్లం తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఊదలు కొబ్బరి పులిహోర తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి పల్లీలు, జీడిపప్పు, శనగపప్పు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు రెబ్బలు వేసి వేయించుకోవాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు, బెల్లం వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన ఊదలు వేసి బాగా కలిపిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఊదల కొబ్బరి పులిహోర రెడీ.